అన్నమాట. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు బాను వ్లాగ్స్. ఈరోజు మనం చిదంబరంలోని శివాలయంలో ఉన్నామండి. నటరాజేశ్వర స్వామి టెంపుల్ అన్నమాట. అరుణాచలం నుంచి ఇది జస్ట్ 70 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉందన్నమాట. అరుణాచలం దర్శనం అయిపోయాక మేము నెక్స్ట్ డే ఈ టెంపుల్కి వచ్చాము. ఈ టెంపుల్లో చాలా విశిష్టతలు ఉన్నాయండి. ఇక్కడే శివుడు వెలసిన క్షేత్రం అంట. సో అన్నీ కూడా ఈ డీటెయిల్గా టెంపుల్ విశేషాలు అన్నీ చూస్తాను. టెంపులం ఇది గోపురము, చాలా అద్భుతంగా ఉందండి టెంపుల్ అయితే నాకు ఈ ఎక్స్పీరియన్స్. సో పదండి లోపలికి వెళ్ళి టెంపుల్ వ్యూ, ఇన్సైడ్ వ్యూ, నాకు తీయగలిగిన అన్ని క్లిప్పింగ్స్ మ్యాక్సిమం ఈ టెంపుల్ని కవర్ చేస్తాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని నేను మీకు షేర్ చేస్తాను. ఫస్ట్ టెంపుల్ ఎంట్రన్స్ దగ్గర మనం గణపతిని దర్శించుకొని మనం లోపలికి ఎంటర్ అవ్వాలన్నమాట. ఇదే గణపతి టెంపుల్, ప్రపంచంలోనే అతిపెద్ద శివాలయం అండి ఇది. ఈ ఆలయంలో పంచభూతాల్లో ఒకటైన ఆకాశలింగం అన్నమాట. సో నెక్స్ట్ లోపలికి వెళ్దాం. ఈ టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ ఈస్ట్లో ఉందండి. పరమశివుడు తాండవం చేసిన ఆలయం ఇది. ఆ నృత్యాన్ని చూసి విష్ణుమూర్తి పులకించిన ప్రదేశం అండి. ఈ టెంపుల్ 40 ఎకర్స్లో కట్టారు. చోళరాజులు నిర్మించిన టెంపుల్ అండి. చాలా చాలా పవిత్రమైన టెంపులు, శివుడు స్వయంభూగా వెలసిన టెంపుల్ అన్నమాట. ఈ టెంపుల్ మానవ శరీరం ఆధారంగా నిర్మించారండి. సో ఇదంతా కూడా టెంపుల్ ఎంట్రన్స్ అన్నమాట. మానవులకి నవరంధ్రాలు ఉన్నట్టుగా ఈ ఆలయానికి 9 ప్రవేశ ద్వారాలు కూడా ఉన్నాయంటండి. ఇదే అన్నమాట లోపల ఎంట్రన్సు. సో ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయం అండి ఆకాశలింగము. శివుడు నాట్యం తాండవం, ఆనంద తాండవం చేస్తున్న స్వామిగా ఇక్కడ దర్శనమిస్తారు. స్వయంభూగా వెలిసిన ఆలయం అండి. చాలా పెద్ద టెంపులు, చాలా పెద్ద హిస్టరీ ఉన్న టెంపుల్ అన్నమాట ఇది. సో చూస్తున్నారు కదా, టెంపుల్ లోపలికి వెళ్దాము ఇంకా ఏముందో. చాలామంది ఇక్కడ ఎర్లీ మార్నింగే చాలా పూజలు అవి స్టార్ట్ చేస్తారంట. కెమెరా ఎలో లేదు. కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ని నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఇక్కడే అన్నమాట మెయిన్ ఎంట్రన్స్. సో చూస్తున్నారు కదా, సో మేము ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఇదే అన్నమాట మెయిన్ ఎంట్రన్స్ అండి. ఈరోజు ఫెస్టివల్ కాబట్టి సో డెకరేషన్ అయితే పైనాపిల్స్తో చాలా చాలా బాగుందండి. లోపల కూడా చాలా బాగా డెకరేట్ చేసారు. ఇదంతా కూడా ఇన్సైడ్ టెంపుల్ వ్యూ అండి. పైన కూడా చూస్తున్నారు కదా, మొత్తం హిస్టరీ ఆఫ్ టెంపుల్ అన్నమాట. ఎలా ఇక్కడ శివుడు వెలసాడు, అసలు ఏంటి టెంపుల్ స్టోరీ ఏంటి, అన్నీ కూడా మనకి పైన టెంపుల్ పైన వేశారండి ఆర్టిస్ట్ వాళ్ళు. చాలా చాలా బాగుంది అసలు. ఇక్కడే అండి ఫొటోస్ దిగుతున్నాం మేము. చాలా చాలా బాగుంది. లోపల కొంచెంసేపు వరకు కెమెరా ఎలా ఉందండి, కొన్ని క్లిప్పింగ్స్ మీతో షేర్ చేస్తాను. టెంపుల్ చాలా పెద్దదండి. 9 ద్వారాలు కలిగి ఉంటుంది. మానవ శరీరంలో ఉండే భాగాల రూపంగా ఆధారంతో చేసిన టెంపుల్ అండి. ఇదే మెయిన్ గుడి అన్నమాట.
బాధ. దర్శనమయ్యాక ఇదే అండి గోల్డెన్ టెంపుల్ చూస్తున్నారు కదా, పైన బంగారపు రేకులు 21,600 బంగారపు రేకులతో పెట్టారు పైన. ఈ టెంపుల్ అంతా బంగారు రేకులతో తయారు చేశారండి. చేయడానికి 72,000 మేకుల్ని కూడా పెట్టారు. అంటే మానవ శరీరంలో ఉండే నాడులు కూడా 72,000 కాబట్టి ఆ వాటి ఆధారంగానే కట్టారు అని ఇక్కడ చరిత్ర చెప్తుంది. సో ఆయుర్వేదంలో కూడా ఇదే ఉందని చెప్తున్నారండి. సో ఇదే గర్భాలయంలో శివుడు తాండవ రూపంలో దర్శనమిస్తున్న విగ్రహ రూపం కూడా చూసామండి. చాలా చాలా బాగుంది. ఎప్పుడు మనం లింగ రూపంలోనే శివుణ్ణి మనం దర్శించుకుంటాము, ఇక్కడ మాత్రం తాండవ రూపంలో మనం స్వామివారిని దర్శించుకుంటాము. సో ఇదే అండి బంగారపు రేకులతో కట్టిన టెంపుల్ వ్యూ అన్నమాట. సో చూస్తున్నారు కదా, చిదంబరంలోనే ఇంకొక టెంపుల్ ఉందండి, జంబుకేశ్వర స్వామి టెంపుల్ అన్నమాట. ఇది కూడా జ్యోతిర్లింగంలో ఇది కూడా ఒకటని చెప్తున్నారు. సో ఇక్కడ నుంచి జస్ట్ టెంపుల్ నుంచి జస్ట్ 5 కిలోమీటర్స్ డిస్టెన్స్. ఇక్కడే పెరుమాళ్ళ టెంపుల్ కూడా ఉందండి. మన లాంగ్వేజ్లో పెరుమాళ్ అంటే విష్ణుమూర్తి ఆలయము. సో ఇక్కడే మనకి శివుడు కూడా దర్శనమిస్తున్నారన్నమాట. ఒక స్మాల్ టెంపుల్ ఊర్లోనే ఉంది, చూసుకొని మేము వెళ్ళామన్నమాట. సో అలా దర్శనం అయ్యాక మేము బయట సిటీ చూడటానికని జస్ట్ వచ్చామండి. ఆ రోజు ఈవినింగ్ రథోత్సవం కూడా జరుపుతున్నారని భగవంతుడు రథాన్ని డెకరేట్ చేస్తున్నారండి. స్మాల్ క్లిప్పింగ్స్ అన్నమాట. ఇదే చిదంబరం ఊరు అన్నమాట. సో ఊరు కూడా చాలా చాలా బాగుందండి. ప్లెజెంట్ క్లైమేట్, ఎవ్రీథింగ్ చాలా చాలా నచ్చింది. సో చూస్తున్నారు కదా, ఇవే అన్నమాట భగవంతుడిని ఈవినింగ్ ఊరేగిస్తారంట. రథోత్సవం జరుగుతుందంటండి మేము వెళ్ళిన రోజు, అందుకే ఈవినింగ్ కోసమని ప్రిపేర్ చేస్తున్నారు. సో అదండి ఈ వీడియో. మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా? కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం. బాయ్.